శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను తిరుమలలోని గోశాలలో టీటీడీ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ముందుగా అగ్నిహోత్రం శంఖనాదంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీవారి చిత్రపటానికి పూజలు చేశారు. నాలుగు కుండల్లో పెరుగు నింపి సంప్రదాయ బద్ధంగా కవ్వాలతో చిలికారు. కాగా ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం నుండి శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం కానుంది. దేశవాళి ఆవుల నుండి ఉత్పత్తి చేసిన పాలను పెరుగుగా మార్చి దాని నుండి వెన్న తీసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తారు. వెన్నను గోశాల నుండి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకెళ్లి అర్చకులకు అందిస్తారు.